గృహలక్ష్మి స్కీమ్ కు 17 లక్షల అప్లికేషన్లు గృహలక్ష్మి పథకానికి లక్షల అప్లికేషన్లు వచ్చాయి దరఖాస్తులకు గురువారమే ఆఖరు అని చెప్పడంతో 3 రోజుల్లోనే 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు 17 లక్షల అప్లికేషన్లు గృహలక్ష్మి దరఖాస్తు పెట్టుకోవడానికి ఏమేం కావాలి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి భూమి ఉన్నట్టుగా ఆ పట్టా కాయిదం ఉండాలి ఇవన్నీ ఓపెద కథ ఉంటది అంత ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత పట అది పట అది కావాలి అక్కడ ఎంత ఎంత జాగు ఉన్నది అనేది జాగు ఉంటది అచ్చా అచ్చా నీకు ఎంత జాగు ఉన్నది జాగు ఉన్నది అనేది అది కావాలి ధృవీకరణ కావాలి అయితే ఆ ధృవీకరణ కావాలి ఒకటి కుల ధృవీకరణ ఆ తర్వాత రెండోది ఇన్కమ్ సర్టిఫికెట్ ఆదాయం ఆదాయం ధృవీకరణ పత్రం ఆ తర్వాత జాగు ఎంత ఉందో అది ఆ దాని ఏమంటారు భూమి వివరాలు భూమి వివరాలు ఆ భూమి వివరాలు ఇవన్నీ కావాలి ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతది క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడానికి జరా మా తమ్మున్నది తెలుసు ఖర్చు అవుతది ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి 15 రోజులు టైం పెడతారు వాళ్ళు పెట్టిన తర్వాత కానీ పెడతారు ఇప్పుడు ఇంకా చాలా మందికి రాలే అసలు యాక్చువల్గా అప్లై చేసుకునే ఇవే కాదు ఓ ఇంకా చాలా ఉన్నాయి అసలు సగం కూడా అప్లై చేసుకోలే చాలా ఉన్నాయి అంటే జనరల్గా మామూలుగా ఒక 40 లక్షల మంది వరకు ఉన్నారు అప్లై చేసుకునే వాళ్ళు కృష్ణ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు వస్తుంది సాధారణంగా 45 రూపాయలు 45 రూపాయలు 45 రూపాయలు క్యాస్ట్ సర్టిఫికేట్ కు ఆదాయం సర్టిఫికేట్ కు ఇంటి పన్న ఇప్పుడు ఈ అప్లికేషన్ ఈ వ్యవహారానికి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది కృష్ణ యా జిరాక్స్ లో అయితే అన్న క్యాస్ట్ ఇన్కమ్ కు 100 రూపాయలు ఆ ఈ జిరాక్స్ లు ఆడ ఎంఆర్ ఆఫీస్ లో అప్లికేషన్ చేసేది ఏం లేదు కంటెంటర్ కి ఇచ్చి రావడం అంతే దానికి రిసీవ్ ఇచ్చినట్టు రిసీట్ కూడా ఏముండదు రిసీవ్డ్ అంటే ఇచ్చినట్టు కూడా ఏమియరు ఏమియరు నేనే ఫోన్ చేస్తాం నంబర్ ఉంది కదా నేనే ఫోన్ చేస్తాం ఫోన్ अच्छा अच्छा ओके इप्पुडु क्यास्ट इनकम की कल 100 रूपये इप्पुडु ईन मंडल केंद्रा की ओडा 50 रूपये बस चार्ज आय जीराक्स खर्च चाय को नास्ट को याबे इंकेमान इंट पन गिट पन अभी क्लियर उन्ना अंटे इदो 500 रूपये खर्च अंत ఇప్పుడు రఘువీర్ భాయ్ చూస్తున్నావా మీ తమాషా మీ దోస్త్ తమాషా ఎట్లుందో ఏం చూపించింది ఏం పవర్ ఎంత 500 రూపాయలు ఇంటూ 17 లక్షలు లక్షలు 40 లక్షలు 45 లక్షల మంది ఉన్నారు ఆ ఇగ కొట్టు ఇరా అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాడు నాయన సారో నేను ఇక్కడ పని మీద ఉన్నా నీ పని నా పని రెండు చెడిపోతాయి ₹85 కోట్ల రూపాయలు खाली గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకోవడానికి అయితున ఖర్చు 85 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్ చెప్పిన 17 లక్షల లెక్క ప్రకారమే 85 కోట్ల రూపాయలు ఇప్పుడు జనమే కేసీఆర్ గడుతురిగా ఈ 85 కోట్ల రూపాయలతోని వట్టిగానే ఈ వచ్చేదిలే సచ్చేదిలే మళ్ళా సేమ్ గొర్రెల స్కీమానికి ఇట్లే వసూలు చేసిండు ఏది గనక ఇంకా కేసీఆర్ ఒక పదం పాడుతా ఉంటాడు ఆరంభించరు మూర్ఖ మానవులు ఆరంభించరు
గతంలో పని చేస్తూనే ఈయనే చేసి ఈయన ఏడ్చిపెట్టిపోతుంది అంత కాదు అధ్యక్ష. ఆరంభించరు మూర్ఖ మానవులని పద్యం పాడి ఇక మన కేసీఆర్ కొండంత రాగం తీసి కల్వకుట్ల పాట పాడతాడు అయితే ఏముండదు కల్లా. ప్రారంభిస్తాడు ప్రచారం చేస్తాడు పండ పెడతాడు అంతే. అది లెక్క. కేసీఆర్ పథకం ఎట్లుంటది అంటే స్కీము ప్రారంభిస్తాడు హడావిడి చేస్తాడు అందరం ఎక్కిస్తాడు ఆడికని కింద ఎత్తేస్తాడు ఓ అని ఆపేస్తాడు అంతే. ఏ స్కీమ్ ముంగడబడ్డది కేసీఆర్ పెట్టే ఏ స్కీమ్ అన్న ముంగడబడ్డదా ఏదన్నా ఒక స్కీమ్ మీరు చూడండి కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ కూడా ముంగడబడ్డది. ఇప్పుడు పెట్టే స్కీమ్లు కూడా గంతే. ఫస్ట్ ఏం చేసిరు సరే దళిత సీఎం ఈ స్కీమ్ ముంగడ వల్లే దళితులకు మూడు ఎకరాలు పల్లె మూడు ఎకరాలు ఇది ముంగడ వల్లే ఇంటింటికి నల్ల ఇది ముంగడ వల్లే ఈ కొనెల్లయి నువ్వు కేసీఆర్ పెట్టిన ఏ పథకం అన్న తీసుకో ఇప్పటిదాకా. రుణమాఫీ కూడా వల్లే ఏం చెప్తున్నా అంతే డైలాగ్ గానీ రుణమాఫీ పోతుందా ఇల్లే తర్వాత వీళ్ళకు నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇల్లే ఆ తర్వాత ఇంకో ఇంకోటి ఇది ఇది డబుల్ బెడ్రూమ్ కథ గోవింద ఉంటుంది ఇది కూడా ఇల్లే బీసీ బంధు ఎవరికి ఏ కానియలే ఇంకా మళ్ళీ మైనార్టీ బంధు మైనార్టీ బంధు క్రిస్టియన్ బంధు బుద్ధ బంధు జైన బంధు ఎస్టీ బంధు అన్ని బంధు అన్ని బంధు అన్ని బంధు ఓన్లీ మందు అంతే ఇట్లా కేసీఆర్ ప్రారంభించే స్కీమ్ ఏది కూడా ముంగడబడది. ఒకదాన్ని మార్పిస్తేందుకు ఒకటి చేస్తాడు ఒకదాన్ని మార్పించడానికి ఒకటి చేస్తాడు. అందుకోసమే తెలంగాణ ప్రజలారా ఇంత పెద్ద కామెడీ సీఎం ను తమాషా తమాషా మీద 9.5 ఏళ్ళు గడిపిండు నీకు నీ సొంతేట పెట్టిడు ఇది తెలుసుకునే వర్గాలు అయింది. ఇప్పుడు అట మళ్ళా రెన్యువల్ చేస్తారట వైఎస్ఆర్ కంటే ఎక్కువ గెలుస్తాం అధ్యక్ష సీట్లో ఉంటాడు ఇక ఇంతకు మించిన కామెడీ ఉంటారా. ఇటు వచ్చి గృహలక్ష్మి అప్లికేషన్ల కథ గది.